ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేనైతే ఒక మ్యాజికల్ హెయిర్ స్టైల్ తో మీ ముందుకైతే వచ్చేసాను. చూస్తున్నారు కదా వీడియోలో, అయితే ఎటు వైపు చూసినా ఒకేలా ఉంటది ఈ హెయిర్ స్టైల్. బాక్స్ బ్రైడ్, తీడి బ్రైడ్ ఇలాగ చాలా పేర్లు అయితే ఉన్నాయి ఈ జడకి. మన నాలుగు పాయల జడ ఉంటది కదా, సేమ్ అదే నాలుగు సైడ్లు ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ వేసుకోవడం అయితే చాలా ఈజీ. అమ్మో ఇది ఎలా అల్లారా అన్నట్టు ఉంటది, కానీ వేయడం అయితే చాలా ఈజీ. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా అయితే హెయిర్ని బాగా కూమ్ చేసుకొని ఒక సెక్షన్ అయితే తీసుకుంటున్నాను. అప్పర్ సెక్షన్కి ఈ విధంగా హెయిర్ క్లిప్ అయితే పెడుతున్నాను. అండ్ కింద హెయిర్ని టూ సెక్షన్స్గా అయితే డివైడ్ చేసుకున్నాను. ఆ టూ సెక్షన్స్లో ఒక చిన్న పార్ట్ తీసుకొని ఈ విధంగా ఫ్రంట్కు ఒక పార్ట్, బ్యాక్కు ఒక పార్ట్ అయితే ఇచ్చేస్తున్నాను. బాగా గమనించండి. ఒక సెక్షన్ అయితే తీసుకుంటున్నాను, దాన్ని టూగా డివైడ్ చేసి ఈ హెయిర్నైతే హాఫ్ హెయిర్నైతే అందులోంచి బయటకు తీస్తున్నాను. అప్పుడేమవుతుందంటే ఒక పాయ పైకి ఒక పాయ వెనక నుంచి వెళ్ళిపోతుంది, కానీ సేమ్ దాంట్లోనే కలుస్తుంది. చూస్తున్నారు కదా, సేమ్ ఈ సైడ్కే వచ్చాయి రెండు పాయలు, కాకపోతే ఒకటి ఫ్రంట్ నుంచి ఇంకొకటి బ్యాక్ నుంచి. ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది. స్టార్టింగ్ లో మాత్రమే కొంచెం మీకు అర్థం చేసుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒక నాలుగు పాయలు గనక అల్లారు అంటే మీకే అర్థమైపోతుంది, మీరే అల్లుకుంటూ వెళ్ళిపోతారు. చూస్తున్నారు కదా, సేమ్ అంతే. ఒక పార్టీషన్ లో నుంచి ఒక పార్ట్ అయితే తీసుకొని దాన్ని టూగా డివైడ్ చేసి దాని మధ్యలో నుంచి మనం ఏవైతే టూ సెక్షన్స్ చేసామో ఆ హెయిర్ని తీసి ఈ టూ సెక్షన్స్ అటు పంపించేసేయాలి, అంతే. ప్రాసెస్ ని కంటిన్యూ చేయాలి. అండ్ మధ్య మధ్యలో టైట్ గా అయితే లాగుతూ వేయాలి, ఎందుకంటే మనకి లూజ్ వస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే లాగుతామో అప్పుడు ఆ లూజ్ అంతా కూడా టైట్ గా అయిపోతుంది. అండ్ సేమ్ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేయాలి లాస్ట్ వరకు. మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి నా వీడియో అయితే చేరువవుతుంది. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డైలీ ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. ఒక రబ్బర్ బ్యాండ్ తో అయితే టై చేసేస్తున్నాను ఎండ్ లో. టై చేసిన తర్వాత ఈ విధంగా స్టోన్స్ తో అయితే స్టిక్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.